हेलो फ्रेंड्स अद्भुतम वीडियो चूस्तार वीडियो चूसा खचिंग इंस्पायर अवतार अला इंप्रेस अवतार आपदकाल पेट्स वीर यजमा कापड़ता खचिता वाव अने अटार मेरी वीडियो चूसे मुझे खचिता लाइक चयी मन चैनल ने इंतवर सब्सक्राइब चेयकुंटे तप्पकुंडा सब्सक्राइब चयी डी बॉय टेकिंग ए बुलेट को मंदी कुकलनु चाला प्रमादकरमैन जंतुलुगा भावस्तारु कानी इदी तन यजमानिनि एला सेव चेसिंदो तेलिस्ते मीरु वाव अनुकुंडा उंडलेरु ओक रोजु ई कुक्क योक्क यजमानि तन गदिलो कूर्चुनि उंडगा ఒక గుర్తు తెలియని వ్యక్తి తలుపు గుండా పరిగెత్తి తమ యజమానిపై దండుగుడు తుపాకీ గురిపెట్టి కదిలితే షూట్ చేస్తానని చెప్పాడు. ఆ క్షణం ఆ కుక్క ఆ యొక్క షూటర్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అతని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూసిన ఆ షూటర్ ఆశ్చర్యపోయి ఆ యొక్క గన్నుని ఈ కుక్క వైపు తిప్పి రెండు సార్లు కాల్చి ఈ యొక్క ఇంటి నుంచి పారిపోయాడు. అతను దానిని కాలుస్తున్నా అది బెదరకుండా షూటర్ ని అక్కడ నుంచి తరిమివేసింది. ఆ రోజు ఈ కుక్క తన యజమానుల ప్రాణాలను ఇంటిని కాపాడింది. అదృష్టవశాత్తు ఈ కుక్క శాస్త్ర చికిత్స ద్వారా కోలుకుంది. స్కై ద డాగ్ హూ ఫాట్ ఆఫ్ షార్క్స్. ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోనే ఒక సముద్రంలో ఒక బోట్ కెప్టెన్ విందు కోసం ఫిషింగ్ చేస్తున్నప్పుడు రెండు సొరచేపలు అతని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాయి. ఇలా సొరచేపలు అతను చుట్టూ తిరగడం తన పెంపుడు కుక్క చూసింది. అలా చూసిన వెంటనే అది సముద్రంలోకి దూకి తన యజమాని ప్రాణాల కోసం పోరాడే ప్రయత్నంలో ఈ కుక్క తన విరోచిత పోరాటంలో ఆ సొరచేప నోటికి చిక్కి తన ప్రాణాలను విడిచింది. ఆ తర్వాత ఈ కుక్క యొక్క పిల్ల ఈ యొక్క సన్నివేశాన్ని బోటు మీద నుంచే చూస్తూ ఉంది. తారా ద హీరో క్యాట్. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక చిన్న పసిబిడ్డ సముద్రం ఒడ్డున సైకిల్ని నడిపించుకుంటూ ఆడుకుంటున్నాడు. అంతలోనే ఒక కుక్క వేగంగా వచ్చి ఆ బాలుడి మీద దాడి చేసి దానిని లాక్కుని వెళ్తుంది. అంతలోనే తన పెంపుడు పిల్లి వచ్చి చిన్న బాలుడిపై దాడి చేసిన కుక్కని వెంబడించి దానిని తరిమివేసింది. ఈ యొక్క వీడియో అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇంటర్నెట్లో కూడా బాగా వైరల్ అయ్యి మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చాయి. ఈ పిల్లి యొక్క ధైర్యానికి బ్లూ టైగర్ అవార్డ్, హీరో డాగ్ అవార్డ్, క్యాట్ హీరో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ పిల్లి యొక్క గౌరవార్థం జూన్ 3వ తేదీన తారా ది హీరో క్యాట్ డే అనే పేరు కూడా పెట్టారు. ఏజ్ ద ఫైర్ ఫైటర్. ఈ వీడియోలో కనిపిస్తున్న 13 ఏళ్ల నిక్ లామ్కి చెవులు మంచిగా వినిపించవు. అయితే ఇతను ఒంటరిగా ఇంట్లో నివసిస్తున్నప్పుడు అతని ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇతనికి చెవులు వినిపించకపోవడం వలన ఈ మంటల్లో ఇతను చిక్కుకున్నాడు. అయితే ఈ యొక్క మంట పొగ గది మొత్తం వ్యాపించడం ప్రారంభమైంది. ఇతనికి వినికిడి శక్తి లేకపోవడం వలన మంటల్ని పొగని గమనించలేకపోయాడు. అయితే ఇతనికి ఒక పెంపుడు కుక్క ఉంది. తన యజమాని గదిలో ఉన్నాడని గమనించిన ఈ కుక్క అది చాలా తొందరగా స్పందించి గదిలోకి పరిగెత్తి ఆ బాలుడిని లేపింది. ఆ బాలుడు లేచాక ఆ పొగ ఆ మంట వాసును గుర్తుపట్టి ఆ ఇంటి నుంచి తప్పించుకున్నాడు. వన్సీ ద సేవియర్. ఒక వ్యక్తి జాగింగ్ చేయడానికి పార్కుకి వెళ్ళారు. అయితే ఆమెతో పాటు ఒక చిలుకను కూడా తన వెంట తీసుకుని వెళ్ళింది. ఈ యొక్క చిలుక తన యజమాని ప్రక్కనే స్వేచ్ఛగా తిరుగుతుంది. అయితే వారు అలా పార్కులో తిరుగుతుండగా ఒక తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేయడానికి వచ్చి ఆమె చేతులను వెనుకకి త్రిప్పి పట్టుకున్నాడు. అది చూసిన చిలుక ఆమెను రక్షించడానికి పరిగెత్తుకుంటూ వచ్చి దాని యొక్క రెక్కలను పెద్దగా చాలా గట్టిగా కొట్టడం ప్రారంభించింది. దాడి చేసిన వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి ఆమెను వదిలేసి పారిపోయాడు. ఆ యొక్క దాడి తర్వాత చిలుక మరియు దాని యజమాని క్షేమంగానే ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.